రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే స్పెక్యులేషన్ను మనం చేయకపోయినా ఒక ఫ్యాక్ట్ మనకు ఎన్నికల్లో కూడా ముందుకు వస్తుంది ఏంటంటే థర్డ్ టర్మ్ కొరకు వెళ్తున్న నరేంద్ర మోడీ పట్ల ఇప్పటికీ మెజారిటీ భారతీయ ఓటర్లు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ విశ్వాసము ఎక్కడెక్కడ ఓటింగ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కాదు దట్ ఇస్ అనదర్ క్వశ్చన్ ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా మోడీ పట్ల మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ విశ్వాసాన్ని వ్యక్తం చేయొచ్చు సర్వేలో కానీ మరి బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో సీ ఓట్లు సీట్లు వచ్చాయా గతంలో రాలేదు ఎప్పుడంటే కూటమిలో ఉన్నారు కనుక కొంత రావచ్చు అందువల్ల మోడీ పట్ల ఉన్న ఇమేజ్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఓటింగ్గా ట్రాన్స్ఫర్ అవుతుందా అనే క్వశ్చన్ ఉండవచ్చు కానీ బట్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పదేళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ బ్రాండ్ మోడీ ఇమేజ్ ఇంటాక్ట్గా ఉండడమే చెక్కు చెదరకుండా ఉండడమే కాదు ఇంప్రూవ్ అవుతుంది కూడా సో మోడీ ఇమేజ్ మీకు దానికి సర్వేలకు కూడా ఉదాహరణ ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ తర్వాత మీకు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సిఎస్డిఎస్ వాళ్ళు నేషనల్ ఎలక్షన్ స్టడీ రిజల్ట్స్ను మనం చూస్తే ఇందులో థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ బీజేపీ ఓటర్స్ అంటే బీజేపీకి ఓటు వేసిన వారిలో సుమారు ముప్పై రెండు శాతం మోడీని చూసి ఓటు వేశామని చెప్పారు అంటే బా రెండు వేల టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో ఎన్డీఏకు బీజేపీ నాయకత్వం నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్కు టోటల్గా ఇరవై ఏడున్నర కోట్ల మంది ఓటర్లు ఓటేశారు ట్వంటీ సెవెన్ హాఫ్ క్రోర్ సో ఈ మీకు యూపీఏకు యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్కు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్ పదహారున్నర కోట్ల మంది ఓటేశారు అంటే ఎన్డీఏకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు మధ్య ఎలెవెన్ క్రోర్ పదకొండు కోట్ల ఓట్లు తేడా ఉంది ఈ పదకొండు కోట్ల ఓట్ల తేడాను అధిగమించితే తప్ప మోడీని ఓడించడం సులభం కాదు అయితే ఇప్పుడు యూపీఏ కాదు ఇది ఇండియా కూటమి యూపీఏలో లేని పార్టీలు కూడా ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నాయి ఉదాహరణకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండి ఇండియా కూటమిలో ఉంది గతంలో యూపీఏలో లేదు అందువల్ల ఈ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఒకవేళ లాస్ట్ ఎలక్షన్సే బేస్ తీసుకుంటే ఇంకా యాడ్అప్ కావచ్చు కానీ స్టిల్ మార్జిన్ ఈజ్ వెరీ హ్యూజ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓవర్ టెన్ లెవెన్ లెవెన్ క్రోర్ ఓట్ల తేడాను అధిగమించాలి ఈ అధిగమించడానికి ఉన్న ప్రధానమైన సవాల్ ఏంటంటే మోడీ ఫ్యాక్టర్ బ్రాండ్ మోడీ ఇప్పుడు రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్లో జరిగిన ద మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఈ థర్టీ టూ పర్సెంట్ కాదు ఇది మరింతగా ఫార్టీ ఫోర్ పర్సెంట్గా పెరిగింది అని కూడా అంచనా ఆశ్చర్యం ఏంటంటే మోడీ ఇమేజ్ బ్రాండ్ మోడీ ఎలా పెరుగుతూ వస్తుంది వాట్ ఈస్ ద యునిక్నెస్ ఆఫ్ బ్రాండ్ మోడీ ఈ మోడీ బ్రాండ్లో ఉన్నటువంటి మొదటి అంశం ఏంటంటే ఒక కాన్స్టాంట్ ఎంగేజ్మెంట్ విత్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఓటర్స్ అంటే భారతదేశంలో ఉన్న కోట్లాది ఓటర్లతో నిరంతరం ఎంగేజ్మెంట్ బహుశా ఏ నాయకుడు కూడా ఈ స్థాయిలో ఓటర్ ఎంగేజ్మెంటు పీపుల్స్ ఎంగేజ్మెంట్ ఉండదు మీరు కేసీఆర్కు రివర్స్లో తగిలిన అతి ప్రధానమైన అంశం ఏంటంటే కేసీఆర్ అందుబాటులో ఉండడు అని ఈవెన్ జగన్ పైన కూడా అదే విమర్శ చాలామంది నాయకులకి విమర్శ ఉంటుంది దీన్ని అధిగమించడానికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు కూడా జరుపుతున్నారు కానీ స్టిల్ నో బడీ కెన్ కమ్ బీ కంప్యారబుల్ టు మోడీ మోడీ సోషల్ మీడియా ద్వారా తనకున్న హూజ్ ఫాలోయింగ్ బేస్ ద్వారా నిరంతరం ఇన్నోవేటివ్గా ఎంగేజ్మెంట్ ఉంటుంది చివరకు బీజేపీ మేనిఫెస్టోలో ఏం పెట్టాలి మోడీ ఉపన్యాసంలో ఏం మాట్లాడాలి కూడా మోడీ ఓటర్ల నుంచి ఆ సమ అడ్వైజ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు అదే కాకుండా రకరకాల సెక్షన్స్ ఆఫ్ సొసైటీని అట్రాక్ట్ చేస్తానికి తన ఎంగేజ్మెంట్ను ఉపయోగించుకుంటాడు ఇప్పుడు మీరు తాజాగా చూడండి బిల్ గేట్స్తో నరేంద్ర మోడీ సో బిల్ గేట్స్ ఈజన్ ఐకాన్ ఏమంగ్ యంగ్ ఓటర్స్ ఇప్పుడు మీకు రాహుల్ గాంధీ ఇదే ఎక్స్పెరిమెంట్ చేశాడు రఘురామ్ రాజంతో రాహుల్ గాంధీ రఘురామ్ రాజంతో రాహుల్ గాంధీ ఈవెన్ భారత్ జోడో యాత్రలో కూడా ఆయన నడిచాడు కానీ సమస్య ఇక్కడ వస్తుంటే రఘురాం రాజన్ ఈజ్ ఎ నోన్ ప్రో కాంగ్రెస్ యాంటీ బీజేపీ ఆయన కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉంటాడు అన్న పర్సెప్షన్ ఆల్రెడీ ఉంది తర్వాత రఘురాం రాజన్ ఈజ్ నాట్ నోన్ టు ద కామన్ పీపుల్ మీరు బిల్ గేట్స్కో రఘురామ్ రాజన్ కంపేర్ చేయండి బిల్ గేట్స్ ఈజ్ హూజ్లీ పాపులర్ మీరు ఒక ఇరవై ఏళ్ళ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అడగండి బిల్గేట్స్ ఈజ్ అన్ బిల్ గేట్స్ ఈజ్ ఎ రోల్ మోడల్ రఘురామ్ రాజన్ ఈజ్ నాట్ ఎ రోల్ మోడల్ టు ఎనిబడి చాలా గొప్ప మేధావి గొప్ప అర్థశాస్త్రవేత్త ఈవెన్ టూ థౌజండ్ ఎయిట్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ను ముందుగా ప్రిడిక్ట్ చేసినటువంటి ఎకానమిస్టు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కంటెండర్ ఫర్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఇదంతా ఎవరు కాదని లేరు కానీ సమస్య ఏంటంటే ఎలక్షన్స్కి వచ్చే వరకు వాట్ మ్యాటర్స్ ఈజ్ ద పాపులారిటీ అమంగ్ పీపుల్ నాట్ ఇంటలెక్చువల్ మీరు సేన్ కూడా వచ్చి కార్పొరేటర్గా పోటీ చేస్తే గెలుస్తారని గ్యారెంటీ లేదు కోల్కత్తాలో తృణమూల్ కాంగ్రెస్ జన గుండా కూడా గెలవచ్చు సో అందువల్ల రాజకీయాల్లో ప్రజల్లో పాపులారిటీ కీలకం సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ ఏమో రఘురాం రాజన్ లాంటి ఇంటలెక్చువల్ ఎంచుకున్నాడు అది కూడా ఇమేజ్ మినిమిట్లో భాగం నరేంద్ర మోడీ ఏమో ఒక పాపులర్ ఫిల్మ్ స్టార్స్తోని అలాగే ఇప్పుడు బిల్ గేట్స్తోని బిల్ గేర్స్తో ఇంటరాక్షన్ డిజిటల్ టెక్నాలజీస్ పైన ఇంటరాక్షన్ దట్ విల్ క్యాష్ ది ఇమాజినేషన్ ఆఫ్ ఎపోలిటికల్ ఓటర్ యంగ్ ఓటర్ న్యూ ఓటర్ వాళ్ళకు రీచ్ అవుట్ అలాగే మంకీ బాత్ మంకీ బాత్ హూజ్లీ పాపులర్ ఎవరు ఊహించాలి టీవీ కూడా కాదు అది ఆడియో మీడియంలో సో మంకీ బాత్లో కూడా కోట్లాది మంది ప్రజలకు చేరడమే కాదు ప్రజల నుంచి నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకొని తమిళనాడులోనొక ఎగ్జాంపుల్ తీసుకొని కశ్మీర్లోనొక ఎగ్జాంపుల్ తీసుకొని వాటిని తన అరేటరీ స్కిల్స్ అఫ్ కోర్స్ బ్రాండ్ మోడీలో ఏంటంటే కాన్స్టాంట్ ఎంగేజ్మెంటు ఇన్నోవేటివ్ ఎంగేజ్మెంటే కాకుండా సో ఆ ఒక రకంగా ఆయన ఉపన్యాస ధోరణి అరేటరీ స్కిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది దాంతోపాటు మీరు చూడండి రకరకాల సెక్షన్స్ నిరంతరం తన ఓట్ బ్లాక్స్ను విస్తరించుకుంటూ ఉంటాడు నిరంతరం మీకు పరీక్షపై చర్చ ద్వారా యంగ్ ఓటర్ను రీచ్ కావడం పరీక్షపై చర్చ ద్వారా స్టూడెంట్స్ స్టూడెంట్స్ ద్వారా ఫ్యామిలీస్లోకి రీచ్ కావడం ఎలాగూ హిందుత్వ వీటి వల్ల సమాజంలో బీజేపీ ఐడియాలజికల్ పరివారంలో ఉన్న వాళ్ళతో ఎలాగూ ఉంది కానీ ఇప్పుడు వా బీజేపీ సైద్ధాంతిక పరివారంతో సంబంధము లేని సెక్షన్లలోకి కూడా ఓ పరీక్షపై చర్చ ద్వారా ఓ బిల్ గేట్స్తో ఇంటరాక్షన్ ద్వారా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇక బ్రాండ్ మోడీలో ఒక ముఖ్యమైనది ఏంటంటే ఆ పర్స్ పబ్లిక్ పర్సెప్షన్ మోడీ ఒక గుడ్ ఇంటెంట్తో చేస్తాడు ఏదైనా ఫలితాలు అటు అటు ఇటు వస్తే రావచ్చేమో కానీ మోడీ ఆనెస్టీని ఇంటెగ్రిటీని శంకించడం లేదు మోడీ చేసిన నిర్ణయాల వల్ల దుష్పరిణామాలు దుష్ఫలితాలు వచ్చినప్పుడు కూడా దాని నెగిటివ్ ఇంపాక్ట్ బీజేపీ పైన ఎందుకు లేదు మీరు డిమానిటైజేషన్ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మోడీ గెలిచాడు కారణం ఏంటంటే ఒక పర్సెప్షన్ మేనేజ్మెంట్లో మామూలు కాదు నేను ఒకరోజు మీకు చెప్పాను డిమానిటైజేషన్ తర్వాత ఒకరోజు మా ఇంట్లో అమ్మాయి ఆలస్యంగా వస్తే ఎందుకు మా ఆలస్యంగా అన్నాను నేను బ్యాం లేఎస్ఆర్ బ్యాంక్ దగ్గర నాలుగు గంటలు నిలబడాల్సి వచ్చింది నాలుగు గంటలు నీ అకౌంట్లో ఉన్న డబ్బులు నువ్వు తీసుకోవడానికి నిలబడితే ఏమనిపించిందమ్మా అన్న తప్పేమున్నది సార్ మోడీ సారు బాగా బల్సమల దగ్గర డబ్బులు తీసుకొని మా లాంటి పేదోలకు పంచడం పంచుతామని కష్టపడుతుంటే మేము నాలుగు గంటలు నిలబడితే వచ్చింది అన్నారు అంటే డిమానిటైజేషన్ అనే ఎక్సర్సైజ్ ఇట్స్ ఏ కొలోసల్ ఫెయిల్యూర్ ఎకనామిక్గా చూస్తే దాని మించిన విఫల ప్రయోగం ఇంకోటి ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం కరెన్సీ బ్యాంకులో వచ్చి పడ్డది ఇంతవరకు ఒక్కరిని పట్టుకున్నది లేదు అంటే టోటల్గా బ్లాక్ మనీని వెయిట్ చేసింది డిమానిటైజేషన్ ఒక రకంగా బ్లాక్ మనీని అనర్త్ చేస్తాం అని మొదలైన పాలసీ ప్రక్రియ కాస్త అది బ్లాక్ మనీని చట్టబద్ధం చేసింది కళ్ళ ముందు ఎకనామిక్ డేటా కనబడుతుంది కానీ ప్రజలు ఏమనుకున్నారు ఇప్పటికీ ఏమనుకుంటున్నారు బ్లాక్ మనీని అంతం చేస్తానికే డిమానిటైజేషన్ వచ్చింది చాలామంది అంతం అయిందని కూడా నమ్ముతున్నారు ఎంతో కొంత సో అందువల్ల పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్లో మోడీని మించిన వాళ్ళు లేడు మీరు ఆఖరికి రామ మందిర ప్రారంభంప్పుడు చూడండి మోడీని మించిన ఒక డివోటీ ఇంకోరు లేరు అనే ఇమేజ్ను బ్రహ్మాండంగా జనంలోకి తీసుకెళ్ళారు మోడీ ఒక గొప్ప దేశభక్తుడు అందుకే దీపావళి రోజు వెంటనే వెళ్ళి ఆర్మీతో గడుపుతాడు గొప్ప దైవ భక్తుడు అందుకే రామ మందిరానికి ఆయనే పుణ్యనదుల నీళ్లు తీసుకొని వస్తాడు అది కూడా తెలివిగా బీజేపీకి బలహీనంగా ఉన్న సౌత్ ఇండియన్ టెంపుల్స్కి వెళ్తారు మళ్ళీ చూడండి మీరు సో అక్కడ కూడా ఒక్కడే ఆ ఫొటోషూట్ లెవెల్లో ఉంటుంది ఆ విజువల్స్ ఒక్కడే సముద్ర బోడ్డు నుంచి నడుచుకుంటూ వస్తాడు సో ఆ రకంగా సో అలా ఒక డివోటీ ఒక టెంపుల్కి వెళ్ళి బయటకు వస్తూ ఉంటాడు ఓ గుహలో తపస్సు ఒక వన్ డే మెడిటేషన్ చేస్తాడు రోజు యోగా చేస్తాడు ఒక శాకాహారం భుజిస్తాడు ఆఖరికి వైట్ హౌస్లో డిన్నర్లో బ్యాంక్వెట్ అమెరికా అధ్యక్షుడు బ్యాంక్వెట్ ఇచ్చినప్పుడు కూడా ఉపవాస దీక్షలో ఉంటాడు ఆ నవరాత్రోత్సవాల సందర్భంగా అలాంటి యొక్క కఠినమైన దీక్ష ఫాలో అవుతాడు సో ఇవన్నీ కూడా ఒక ట్రూ హిందూ ఒక అవార్డ్ హిందూ ఒక అన్కాంప్రమైజింగ్ హిందూ అనే ఇమేజ్ వల్ల బీజేపీ హిందుత్వ ఓట్ కన్సాలిడేషన్కు హిందూ మెజారిటేరియన్ ఓట్ కన్సాలిడేషన్కు పర్సన్ మోడీ పర్సానా కూడా ఉపయోగపడతారు అలాగే ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్ బలమైన నిర్ణయాలు తీసుకుంటాడు అనేటువంటి ఇమేజ్ను కూడా పంపించడం అనేది మోడీ చేసేటువంటి మరో ముఖ్యమైన అంశం మోడీ ఒక గ్లోబల్ అవుట్ రీచ్ అంటే ఒకవైపు సాంప్రదాయవాదము మతవాదము ఒకవైపు ఉంటే ఆధునిక ప్రపంచాన్ని ఎంబ్రేజ్ చేసుకునే నాయకుడు అనే ఒక గ్లోబల్ లీడర్ ఇమేజ్ అందువల్ల గ్లోబల్ స్టేచర్ను క్రియేట్ చేయడం సో అందుకే మీకు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇండియన్ డయాస్పరాని అడ్రస్ చేయడము బహుశా ప్ర ఏ ప్రధానమంత్రి కూడా పర్యటించనని ఎక్కువ దేశాలు పర్యటించడం ప్రపంచ అగ్రనేతలతో వ్యక్తిగతమైన సంబంధాలని స్నేహ ఫ్రెండ్షిప్ను కలిగి ఉండడం అందుకే మీరు అడపాదడప పుటిన్ లాంటి వాళ్ళు బైడెన్ లాంటి వాళ్ళు మోడీని ప్రశంసిస్తూ కనబడతారు చూడండి సో ఇవన్నీ కూడా ఏంటంటే మోడీ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఇండియన్ లీడర్ మీరు ఇక్కడ ఏదో గల్లీలలో కూర్చొని మోడీని విమర్శించడం కాదు మోడీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లీడర్ అనేటువంటి బ్రాండ్ను ఒక క్రియేట్ చేయడం కూడా బ్రాండ్ మోడీ మేనేజ్మెంట్లో ఓ కీలకమైనటువంటి అంశం